డీటెయిల్స్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను హైదరాబాద్లోని తుక్కుగూడలో నిర్వహించబోతున్నారు. రేపు జరగబోతున్న ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా ముఖ్య అతిథిగా వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి బీజేపీ రాష్ట్ర శ్రేణులు. భారీగా జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీని మరింత విస్తృతపరిచి అధికార పార్టీ ఆగడాలను ప్రజలకు తెలియజేసేందుకు అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపుకు చేరుకుంది. గత నెల 14న జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మొదలైన సంగ్రామ యాత్ర మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంతో ముగియనుంది. కాగా బండి సంజయ్ సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. మహేశ్వర నియోజకవర్గంలోని తుక్కుగూడ ప్రాంతంలో నిర్వహించబోయే సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ ట్రబుల్ షూటర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రేపు 14వ తారీఖు నాడు మా బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి బహిరంగ సభ ఊహించిన దానికంటే రెట్టింపు రీతిలో ఇక్కడికి జన సమీకరణ కూడా జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా రావటానికి దాదాపు తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి బూత్ నుంచి మాకు స్పందన వస్తూ ఉంది. లక్షలల్లో ఈ సభకి ప్రజలు హాజరయ్యేటువంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి. మాకు ఎటువంటి సందేహం లేదు. వేలాది వాహనాల్లో స్వచ్ఛందంగా పెట్టుకునేసి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ సభ 100కి 101% తప్పకుండా దిగ్విజయంగా సభ జరుగుతూ ఉంది. దానికి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా వస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక మంచి శుభ సూచకం. ఎందుకంటే అంత పెద్ద భారతదేశంలో రెండో స్థానంలో ఉన్నటువంటి నాయకుడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండో స్థానంలో ఉన్న నాయకుడు ఇక్కడికి రావడం అనేది భారతీయ జనతా పార్టీకి చాలా మంచి గుడ్ సైన్. దిస్ ఇస్ తుక్కుగూడ సభకు సుమారు 5 లక్షల మంది వస్తారని బీజేపీ నాయకులు అంటున్నారు. అందుకు తగ్గట్టు 30 ఎకరాలు సభా స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25,000 మంది బూత్ లీడర్స్ తో పాటు వివిధ వర్గాలకు చెందిన పలు సంఘాలను ఆహ్వానించమని, ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ముందు ముందు తెలంగాణలో బీజేపీ మరింత బలపడేలా తగిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన లోపాలను ఎత్తి చూపడంతో పాటు టీఆర్ఎస్ నాయకుల అన్యాయాలపై చేయబోయే పోరాటానికి సంబంధించి కొన్ని కీలక విషయాలు వెల్లడిస్తామంటున్నారు. 5 లక్షల పైన ప్రజలు ఇక్కడ రాబోతూ ఉన్నారు అనేది ఒకటి మాకు అంచనాలు వస్తూ ఉన్నాయి. అంటే మేము అనుకున్నంతకంటే కూడా ఎక్కువగా ఇక్కడ వస్తూ ఉన్నారనేది మాకు జిల్లాల నుంచి కానివ్వండి, మండలాల నుంచి కానివ్వండి వస్తున్నటువంటి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. మేము వస్తున్నాం, యువజన సంఘాలు మేము వస్తామని చెప్పి అంటున్నారు, గిరిజన సంఘాలు మేము వస్తామంటున్నారు, బీసీ సంఘాలు వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి అన్నా మేము 150 మంది ఉన్నాం, మేము వస్తామనుకుంటున్నాం సభకు అని చెప్పి ఎక్కడో నిజామాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, అన్ని జిల్లాల నుంచి వస్తామండి. అట్లాంటి నాకే ఒక 100 ఫోన్లకు వరకు వచ్చి ఉంటాయి. అంటే ఈ రకంగా చూస్తే గ్రాస్ రూట్లో ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి ఎంత వ్యతిరేకత అనేది వచ్చిందనేది తెలుస్తూ ఉన్నది. ఈ సంఘాల వాళ్ళు ఇంత ఎందుకు బ్రదర్ ఇంత ఉత్సాహంగా వస్తామంటున్నారంటే, మేము అక్కడికి వచ్చి మేము సంఘీభావం తెలియజేస్తే కనీసము ఈ కేసీఆర్ గారు అది చూసినా కానీ కదులుతారేమో, అప్పుడైనా మా సమస్యల గురించి వాళ్ళు మా తీర్చేటువంటి ప్రయత్నం అని చేస్తారేమో అని చెప్పి మేము వస్తామన్నా, మేము వచ్చి మేము మీకు సంఘీభావం తెలియజేస్తామని చెప్పి వీళ్ళందరూ వస్తామంటే, మొత్తంగా ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ అంత్యస్థాయిలో సభ ఏర్పాట్లు చేస్తోంది. పైగా మోడీ తర్వాత పార్టీలో కీలక నేత అయిన అమిత్ షా సభకు హాజరు కాబోతుండటంతో సభను విజయవంతం చేయడంలో భాగంగా ఏర్పాట్లపై మరింత దృష్టి సారించింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తోటాలు పేలుతూనే ఉన్నాయి. మహాసంగ్రామ పాదయాత్ర రెండవ దశ ముగింపుకు ఒకరోజు ముందు కూడా సీఎం చంద్రశేఖరరావుపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి ప్రజల చేతికి చెప్ప ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. యాత్రలో పాల్గొనను పోతున్నా, పేదల కష్టాలు తెలుసుకోవడానికి మోడీ గారి సూచన మేరకు గల్లీ గల్లీలో గ్రామ గ్రామంలో బస్తీ బస్తీలో తిరిగి పేదల కష్టాలు తెలుసుకుంటాం, పేదల ఇబ్బందులు తెలుసుకుంటాం. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, మోడీ గారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏంది, కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏ విధంగా విస్మరించి పేదోళ్ళ పొట్ట కొడుతుండ్రు, పేద మీద రక్తం దాగుతుండ్రు, ఎటువంటి దుర్మార్గ పాలన, ఎటువంటి అవినీతి పాలన, ఎటువంటి గడ్డి గలీల పాలన, ఎటువంటి నియంత పాలన, ఎటువంటి మురుగత్వ పాలన, ఎటువంటి కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తుండో ఈ విషయాలన్నీ స్పష్టం చేయడానికే
ఇలా రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తామన్నాం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా అమలు చేస్తాం రాంగరంగ మా ఎస్టీ సామాజిక వర్గాన్ని సమస్య మా లంబాడి అక్కలు అన్నలు కలిశారు మట్టిలో మాణిక్యాలన్న చదువులో టాప్ స్పోర్ట్స్ లో టాప్ స్పోర్ట్స్ లో టాప్ అన్నిట్లో టాపే కానీ ఉద్యోగాలు రావు చదువుకుందామంటే పైసలు లేవు కూలి చేసుకుందామంటే కూలి పని లేదు వ్యవసాయం చేసుకుందామంటే భూమి లేదు ఏమి లేక ఇవాళ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మన ముఖ్యమంత్రి మూర్ఖుడు ఎస్టీ రిజర్వేషన్ అన్నాడు ఎస్టీ రిజర్వేషన్ బిల్లు పంపంటే మతపరమైన రిజర్వేషన్ రేటు పంపుతున్నాడు ఒప్పుకుంటామా మతపర రిజర్వేషన్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రధాని మోదీ సూచన మేరకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొంటున్న కార్యకర్తలు యువకులను ఆయన అభినందించారు. ప్రజల కష్టాలను ఇష్టాలను పాలకుల నుంచి ఏం కావాలనుకుంటున్నారో వారినే అడిగి తెలుసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనలో అవినీతి అక్రమాలను ప్రజలకు తెలిపేందుకే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామన్నారు.